వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. కడియం కావ్యకు ధీటైన క్యాండిడేట్ కోసం అన్వేషిస్తోంది. పరిశీలనలో రాజయ్య, పరంజ్యోతి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య ఉన్నారు. రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ లేదా రేపు కేసీఆర్ను కలిసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇవాళ రేపు బరిలోకి వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఉండబోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆమెకు ధీటుగా బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ పార్టీ అన్వేషిస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు పార్టీ నేత పరంజ్యోతి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కడియం కావ్యకు ధీటైన క్యాండిడేట్ కోసం బీఆర్ఎస్ అన్వేషిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయా పేర్లు పరిశీలిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇవాళ లేదా రేపు కేసీఆర్ను ఆయన కలిసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇవాళ రేపు వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఎస్, మధు జైన్ అవుతున్నారు. మధు, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆమెకు ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరెవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి? బీఆర్ఎస్ అభ్యర్థిత్వం కోసం పార్టీ అధిష్టానం ఎలాంటి కసరత్తు చేస్తుంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ముందుగా కడియం కావ్య పేరు పెట్టడం చేసిన తర్వాత చాలా మంది నేతలు పార్టీ వీడి వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఆమె తీవ్రమైనటువంటి విమర్శలు చేసి పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు అభ్యర్థి ఎంపికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, తర్వాత పరంజ్యోతి, ఇలా బాబుమోహన్ పేరు కూడా గతంలో తెరపైకి వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సూచనల మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య అయితేనే కరెక్ట్ గా ఉంటుంది అనేటువంటిది నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. నిజంగానే ఇప్పటికే రాజయ్యతో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నేతలు టచ్ లో ఉన్నారు. త్వరలోనే ఆయనకు కేసీఆర్ నుంచి పిలుపొచ్చే అవకాశం ఉంది, కేసీఆర్ను కలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిన్న ఆల్రెడీ వరంగల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. అక్కడ నిర్వహించినటువంటి సమావేశంలో పెద్ద ఎత్తున రాజయ్యకు ఇంటర్నల్ గా రాజయ్యకు టికెట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి సమాచారం రావడంతో, అదే సమాచారాన్ని హరీష్ రావుకి పాస్ చేయడంతో హరీష్ రావు కేసీఆర్ కి తెలియజేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ డీల్ లో మొత్తం హరీష్ రావు కీలకంగా ఉన్నారు. ఖచ్చితంగా రాజయ్యకు త్వరలోనే అధిష్టానం నుంచి పిలుపొచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి. కాకపోతే రాజయ్య ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో లేరు. ఆయన మనస్తాపంతో పార్టీ వీడారు, పార్టీకి రాజీనామా చేశారు. కాకపోతే ఇంకా ఏ పార్టీలో జాయిన్ కాలేదు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యమనే ప్రయత్నం చేసినప్పటికీ చివరాఖరిలో నిలిచిపోయింది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేకపోయారు. ఈయన ప్రస్తుతం సైలెంట్ గానే ఉన్నారు. ఏ పార్టీకి దగ్గరగా లేకుండా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మళ్ళీ తిరిగి రాజయ్య బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా రాజయ్య పేరు త్వరలోనే ఖరారు చేరున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కడియం శ్రీహరి, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య చేసినటువంటి ఏదైతే రాజీనామా చేశారో అది నమ్మక ద్రోహంగా పార్టీ భావిస్తా ఉంది. పార్టీ అన్ని పదవులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత పార్టీని నట్టేట ముంచిపోయారు అనేటువంటి ఒక అభిప్రాయంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అధిష్టానం కూడా ఉంది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కడియం కావ్యను ఓడించాలంటే రాజయ్యకు టికెట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం కావడంతో దానికి సంబంధించిన కసరత్తు ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం లోపల రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపొచ్చే అవకాశం ఉంది రామ్. రైట్. అలాగే ఇంకా ఎవరెవరి పేర్లు పరిశీలన ఉన్నాయి? పార్టీ అభ్యర్థిగా విద్యావేత్త పరంజ్యోతి పేరు కూడా పరిశీలన ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పేరు కూడా పరిశీలన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇంకొంతమంది పేర్లు కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది? ఎగ్జాక్ట్లీ, చాలా మంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. తర్వాత చివరాఖరికి రాజయ్య వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య కూడా అక్కడ ఎస్సీ కావడము, రిజర్వ్డ్ సీట్ కావడంతో అది వరంగల్ ఎంపీ సీటు, ఆమె పేరు కూడా పరిశీలనలో ఉంది. తర్వాత పరంజ్యోతి విద్యావేత్త, ఆమె పేరు పరిశీలనలో ఉంది. ఇంకా కొద్దిమంది పార్టీ నేతలు అడుగుతున్నప్పటికీ కూడా ఉన్నటువంటి నాయకులంతా కూడా దాదాపు పోటీ చేయాలనేటువంటి ఆసక్తి ఉన్న నాయకులు పార్టీ వేయడంతో ప్రస్తుతం రాజయ్య వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆరూరి రమేష్ యాక్చువల్ గా వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు ఆయన మొదటి నుంచి. ఆయన బీఆర్ఎస్ నుంచి ఇక్కడ ససేమిరా అనడంతో ఆయన పార్టీ మారారు. తర్వాత పసునూరు దయాకర్ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, ప్రస్తుతం ఆయనకు సీటు ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో ఆయన గతంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత అయితే మధు, ఇప్పుడు రాజయ్య, మాజీ ఎమ్మెల్యే రాజయ్య మొన్న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టుగా వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ లో చేరినట్టుగా కూడా సమాచారం వచ్చింది. సో అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన్ని బీఆర్ఎస్ పార్టీలో ఆహ్వానించి మళ్ళీ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వబోతుంది? ఎందుకంటే గతంలో ఆయనకు టికెట్ ఎమ్మెల్యే టికెట్ నిరాకరించారు కాబట్టి కొంత సానుభూతి పనిచేసే అవకాశం ఉంది అనుకోవచ్చా?
ఖచ్చితంగా, ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ టికెట్ శ్రీహరి కటిఎం శ్రీహరికి ఇవ్వడంతో అప్పుడు ఆ టైంలో రాజయ్యను బుజ్జగించి కార్పొరేషన్ పదవి ఇచ్చారు. కార్పొరేషన్ పదవి ఇచ్చి తర్వాత వెంటనే ఆయనకి ఏం చెప్పారంటే, ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తాం వరంగల్ నుంచి అనేటువంటిది రాజయ్యకు గతంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హామీ ఇచ్చాయి, బీఆర్ఎస్ పార్టీ పెద్దలు. కానీ చివరాఖరికి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖరారు విషయంలో రాజయ్యను పక్కన పెట్టారు. మళ్ళీ కడియం శ్రీహరికి కూతురికి టికెట్ ఇచ్చారు. దాంట్లో కడియం శ్రీహరి చక్రం తిప్పడంతో మనస్తాపంతో ఆయన పార్టీని వీడారు. ఖచ్చితంగా ఆయన తిరిగి పార్టీలోకి రానున్నట్టుగా తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితం నేను మాట్లాడాను రాజయ్యతో. ఆయన చాలా స్పష్టంగా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఆ కార్యకర్తలు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు టచ్ లోనే ఉన్నారు, ఈ రోజు సాయంత్రం వరకు నాకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉందనేటువంటిది స్వయంగా ఆయన ఆర్టీవీతో చెప్పడం జరిగింది. సో ఎటకేలకు రాజయ్య వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఇతర అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ ఎక్కువగా రాజయ్య వైపు చూస్తా ఉన్నట్టుగా తెలుస్తాం. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఎస్, ఇది వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. కడియం కావ్యకు దీటైన క్యాండిడేట్ కోసం అన్వేషిస్తోంది. పరిశీలనలో రాజయ్య, పరంజ్యోతి, మాజీ ఎమ్మెల్యే పేరు సుదర్శన్ రెడ్డి భార్య పేర్లున్నాయి. రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది, ఇవాళ లేదా రేపు కేసీఆర్ను కలిసే ఛాన్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఆమెకు ధీటైన అభ్యర్థిగా రాజయ్య అని బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో ఆయనకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది.